కాంగ్రెస్ సర్కార్కి పాలనపై అవగాహన రావటం లేదన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. రాబోయే కాలం బీఆర్ఎస్దే అన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో పలు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతల భేటీ అయిన కేసీఆర్ నలుగురు లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించారు. ప్రధాని మోదీని పెద్దన్నగా సీఎం రేవంత్ కామెంట్స్ చేయటం విమర్శించిన బీఆర్ఎస్ నేతలు బడేబాయ్ ఛోటేబాయ్ ఎవరో బయటపడిందన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడినా ఎవరు అధైర్యపడొద్దన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలన్న కేసీఆర్ పార్టీ వీడి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్నారు. రాబోయే కాలం బీఆర్ఎస్దేనన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ అయిన కేసీఆర్ నాలుగు సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ గా మాజీ మంత్రి గొప్పల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోద్ కవిత పిల్లను ప్రకటించారు. సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన లోక్సభ ఎలక్షన్స్ లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఖమ్మంలో ఎంపీగా రాహుల్ గాంధీనే కాదు ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటామని చెప్పారు నామా. అటు రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి సమస్యలు మొదలయ్యాయన్న మాలత్ కవిత కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఏదేమైనా కూడా మన అసెంబ్లీలో కొంత తీర్పు ఏదైనప్పటికీ కూడా మాకు గట్టి నమ్మకం ఉంది, మళ్ళా తప్పకుండా కూడా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులను తప్పకుండా కూడా గెలిపిస్తారని, తెలంగాణ ప్రజలు మా పక్కన ఉంటారని, మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్ గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని మీ తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకు. ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మా వైపే ఉంటారు, ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. ప్రతి ఒక్కరు 100% నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. ఖచ్చితంగా గతంలో ఎంత పనిచేసారో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా పనిచేస్తారు. ప్రధాని మోదీని పెద్దన్నగా సీఎం రేవంత్ సంబోధించడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో రూపాయి కూడా ఇవ్వని ప్రధాని మోదీ ఎలా పెద్దన అవుతాడో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బడేబాయ్ ఛోటేబాయ్ ఎవరో నేటితో బయటపడిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రధాని మోదీని పెద్దన్నగా సీఎం రేవంత్ కామెంట్స్ తో పల్లా విమర్శించారు. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏవైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా ఛోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సస్ ఎక్స్పోజ్ అవుతా ఉంది. అలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. ప్రధాన మోడీ గారు నా యొక్క మాకు బడేబాయ్ అని చెప్పారు, వారు ఛోటేబాయ్ అని చెప్పారు. ఈ బడేబాయ్ ఛోటేబాయ్ సంబంధం అనేది ఈ ఎన్నికల ముందు ఇంత ముందు చాలా తక్కువగా రహస్య ఒప్పందాలు ఉండేది. ఇవాళ మాత్రం బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందం తెలంగాణలో ఇవాళ బయటపడింది. ఈ నెల 6న హెచ్ఎండిఏ జేహెచ్ఎంసీ ఆఫీసుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కు నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్చి 7న జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది, దీన్ని తక్షణమే రద్దు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టు కూడా పోయినారు ఆనాడు ఈ రోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్, అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు, ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు, ఉచితంగానే ఎల్ఆర్ఎస్ కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు మరింత పెంచారు బీఆర్ఎస్ లీడర్లు. లోక్సభ అభ్యర్థులను ప్రకటించి త్వరగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.